వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మీడియా వాచ్ వార్తా వచ్చిన కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మీడియా వాచ్కు స్వాగతం ముందుగా ఈనాడు భాగ్యనగర సుందరీకరణకు ఇరవై వేల కోట్లనే శీర్షికన ఈనాడు ప్రధాన కథనాన్ని ప్రచురించింది నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజీ పెట్టుబడుల ప్రతిపాదన కొత్త సచివాలయం పోలీస్ కమిషనరేట్ కళాభారతి ఆకాశ మార్గాల నిర్మాణానికి సంసిద్ధత ముఖ్యమంత్రి కేసీఆర్తో సంస్థ చైర్మన్ షాపూర్ మిస్త్రీ భేటీ అన్న కేసీఆర్తో సుదీర్ఘ మంత్రాలు జరిపారు షాపూర్ మిస్త్రీ ఆ నేపథ్యంలో సచివాలయానికి పోలీస్ కమిషనరేటు కళాభారతి అదేవిధంగా ఫ్లైఓవర్స్ ఆకాశ మార్గాల నిర్మాణానికి సంసిద్ధత వ్యక్తం చేశారు సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలతో భాగ్యనగర సుందరీకరణకు శ్రీకారం చుట్టినట్టు అదే విషయాన్ని హైలైట్ చేస్తూ ఈనాడు ప్రధాన కథనాన్ని ప్రచురించింది ఈనాడులోనే మరో వార్త గడువును ఎలా సమర్థించుకుంటారు జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ సర్కార్ను ప్రశ్నించిన హైకోర్టు గత నెలల కాలంగా ఏళ్ల కాలంగా జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ ఆలస్యమవుతోంది వార్డుల పునర్వి విభజన నేపథ్యంలో కొంత గడువు కావాలని జిహెచ్ఎంసీ అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి లాయర్ కోర్టుకు చెప్పిన సందర్భంలో కోర్టు గడువును ఎలా సమర్థించుకుంటారని తిరిగి ప్రశ్నించింది ఎట్టి పరిస్థితుల్లోని జీహెచ్ఎంసి ఎన్నికల నిర్వహణ మీరు అతి త్వరగా చేపడితేసారే లేకపోతే మేమే దాని నిర్వహణ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించిన విషయాన్ని కూడా గడువును ఎలా సమర్థించుకుంటారనే శీర్షికన ఈనాడు కథాన్ని ప్రచురించింది మరో వార్త దేశాన్ని చెత్త చెత్త చేశారు అనే విషయాన్ని హైలైట్ చేస్తూ మోడీ చెప్పిన వ్యాఖ్యల్ని హైలైట్ చేస్తూ ఈనాడు ప్రధాన కథనాన్ని ప్రచురించింది సాక్షి సాక్షిలో ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లక్షల ఎకరాల్లో పంట నష్టం రాష్ట్ర వ్యాప్తంగా అంచనా వేస్తున్న అధికారులు నివేదికను కేంద్రానికి పంపేందుకు కసరత్తు ఎకరా వరికి ఐదు వేల నాలుగు వందలు మొక్కజొన్నకు నాలుగు వేలు పరిహారం తెలంగాణలో అకాల వర్షాల నేపథ్యంలో సుమారు ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్ని దానికి సంబంధించి రైతులు తీవ్రంగా నష్టపోయారు దానికి పరిహారం ఏ విధంగా ఇవ్వాలి రాష్ట్ర ఉన్నటువంటి అధికారులు ఒక అంచనాకు వచ్చారు అదే విషయాన్ని హెల్ప్ చేస్తోంది సాక్షి సాక్షిలోనే పదకొండవ పేజీలో ప్రధానమైనటువంటి వార్తని ప్రచురించింది ఇదో ముడుపు కథ అనేటువంటి శీర్షికన పట్టిసీమలో మూడు వందల కోట్ల కోసం చంద్రబాబు పోలవరాన్ని పణంగా పెట్టారు సీఎంపై వైఎస్ జగన్ ధ్వజం బస్సు యాత్రలో ప్రకాశం బ్యారేజ్ వెలుగొండ టెన్నెల్ సందర్శన నిన్న ప్రాజెక్టు వద్దకు బస్సు యాత్ర సందర్భంగా ప్రకాశం బ్యారేజ్ నీటి మట్టాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు అదేవిధంగా ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టును కూడా సందర్శించి టెన్నెల్ ట్రైన్ నుంచి అక్కడి నుంచి టెన్నెల్ ట్రైన్లో మొత్తం తట్టు కూడా వెలుగొండ ప్రాజెక్టును పరిశీలించినటువంటి సందర్భం నిన్న ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలు చంద్రబాబుకి ముడుపులు ఏ విధంగా అందుతున్నాయి సుమారు మూడు వందల కోట్ల రూపాయల కోసం పోలవరాన్ని పడంగా పెట్టారు కోల్డ్ స్టోరేజ్లో పోలవరాన్ని పడేశారనేటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి చేశారు అదే విషయాన్ని సాక్షి హైలైట్ చేస్తోంది ఆంధ్రజ్యోతి మీకు చేత కదా చెప్పండి జిహెచ్ఎంసీ ఎన్నికలు మేం జరిపిస్తాం ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తాం పొరుగు రాష్ట్రాల అధికారుల సాయం కోరతాం జాప్యాన్ని ఎలా సమర్థించుకుంటారో మీ అలసత్వాన్ని కోర్టులు చూస్తూ ఊరుకోవు తెలంగాణ సర్కార్కు హైకోర్టు అక్షింతలు మరో వార్త రాహుల్ వచ్చేశారు యాభై ఆరు రోజుల సెలవు తర్వాత ఢిల్లీకి తిరిగొచ్చిన రాహుల్ బ్యాంకాక్ నుంచి రాక నేరుగా సొంత ఇంటికి చేరిక స్వాగతించిన తల్లి చెల్లి కాంగ్రెస్లో కనిపించని ఆసక్తి సుమారుగా యాభై ఆరు రోజుల సుదీర్ఘ సెలవు అనంతరం రాహుల్ గాంధీ ఎట్టకెలకు ఇండియా చేరుకున్నారు ఎక్కడికి వెళ్లారు ఏం చేశారనే విషయాలు సుస్పష్టంగా లేకపోయినా కానీ కాంగ్రెస్ శరణుల్లో ఎట్టకెలకు వేచి చూసి మిస్సింగ్ రాహుల్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ అనేటువంటి పోస్టర్స్ కూడా గత కొంతకాలంగా ఆయన నియోజకవర్గంలో కనిపించినటువంటి దృశ్యాలు ఎట్టకెలకు రాహుల్ నిన్న ఇండియాకు చేరుకున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పగ్గాలు అతి త్వరలోనే చేపడతారనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి కాంగ్రెస్కు పునరుజ్జీవం పోస్తారనేటువంటి ఆశల్లో కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ఉన్నారు అదే విషయాన్ని హైలైట్ చేస్తోంది రాహుల్ రోజు చేసినటువంటి శీర్షికన ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ విశ్వనగరిగా భాగ్యనగరి ఇరవై వేల కోట్ల పెట్టుబడులకు షాపూర్జీ పల్లోజీ అంగీకారం నిర్మాణ బాధ్యతలు స్వీకరిస్తామనే ప్రకటన ఇక నగరం నరువైపులా సూపర్ స్కైవేలు జంక్షన్లు సిగ్నల్ ఫ్రీ కారిడార్లు మరో వార్త వైఫై హైదరాబాద్ అనే శీర్షిక కథనాన్ని ప్రచురించింది నమస్తే తెలంగాణ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన మంత్రి కేటీఆర్ మరో మూడేళ్లలో డిజిటల్ తెలంగాణ నల్లా కలెక్షన్తో పాటే ఇంటర్నెట్ ఈ గవర్నెన్స్ స్థానంలో మొబైల్ గవర్నెన్స్ డిజిటల్ ఇండియా కాన్సెప్ట్తో తెలంగాణ ముందడుగు కేంద్ర మంత్రి రవిశంకర్ నిన్న హైదరాబాద్ ట్యాంక్మంట్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా పర్యాటకుల సందర్శన అక్కడే ఉంటుంది కాబట్టి వైఫై సేవల్ని ఉచితంగా అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ప్రారంభాన్ని కేటీఆర్ చేతుల మీదుగా చేశారు చేసిన వెంటనే వైఫైలో రవిశంకర్ కేంద్ర మంత్రి గారితో మాట్లాడినటువంటి సందర్భం ఓవరాల్గా డిజిటల్ ఇండియా కాన్సెప్ట్తో మోడీ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో తెలంగాణ మొట్టమొదటి స్టెప్ తీసుకుంది మరో మూడేళ్ళలో డిజిటల్ తెలంగాణని నల్లా కలెక్షన్తో పాటే ఇంటర్నెట్ను కూడా అందిస్తామని కేటీఆర్ చెప్పినటువంటి విషయాన్ని హైలైట్ చేస్తోంది నమస్తే తెలంగాణ మరో వార్త కలెక్టర్లకు రూట్ మ్యాప్ పాలనా పటిష్టతపై మార్గనిర్దేశం అన్ని సంక్షేమ పథకాలపై చర్చ ప్రాజెక్టుల అమలులో వైఫల్యం వైఫల్యాల అంచనా సంక్షేమ పథకాల అమర తీరుతెనులు నేడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఆంధ్రభూమి ఆంధ్రభూమిలో ధీమాగా రండి అనేటువంటి శీర్షికన కథనాన్ని పరిచరించింది చైనాలో సీఎం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా చైనా పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు అక్కడ ఉన్నటువంటి ఒక నగరాన్ని సందర్శించారు అక్కడ ఉన్నటువంటి పరిశుభ్రతని చూసి ఆశ్చర్యపోయారు ఇదే రకమైనటువంటి వాతావరణాన్ని ఇదే రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు నెలకొల్పాలి అనేటువంటి ఒక ఆహ్వానాన్ని వాళ్ళు ముందుంచారు అక్కడ ఉన్నటువంటి మేయర్లు అధికారులు కూడా సానుకూలంగా స్పందించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు పెట్టడానికి ముందుకొచ్చినట్టుగా తెలుస్తోంది ధీమాగా రండి అని చంద్రబాబు భరోసా ఇచ్చినటువంటి విషయాన్ని హైలైట్ చేస్తోంది ఆంధ్రభూమి ప్రధానంగా వార్త మాస్టర్ ప్లాన్కే పరిమితం అనే శీర్షికన మరో కథనాన్ని ఆంధ్రభూమి ప్రతినించింది ఏపీ వ్యవహారాల్లో తలదృత్వం స్పష్టం చేసిన సింగపూర్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధించి మొత్తం అంతా కూడా ప్రాజెక్టు అంతటినీ సింగపూర్కే కట్టబెడుతున్నారు ఇందులో ఏదో ఒక కుట్రం దాగి ఉందనేటువంటి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో తలదూర్చం ఆయన ఎట్టిపరు కేవలం మాస్టర్ ప్లాన్కే పరిమితమైనటువంటి విషయాన్ని సింగపూర్ విదేశాంగ మంత్రి కె షణ్ముగం చెప్పినటువంటి విషయాలు హైలైట్ చేస్తూ ఆంధ్రభూమి కథనాన్ని పరిచరించింది డెక్కన్ క్రానికల్ డెక్కన్ క్రానికల్లో విల్ టర్న్ స్కామ్ ఇండియా ఇంటూ స్కిల్ ఇండియా మోడీ చెప్పినటువంటి విషయాలు గత కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో స్కామ్ ఇండియాగా గత కొంతకాలంగా ఉంది కానీ ఇప్పుడు స్కిల్ ఇండియాగా భారతదేశాన్ని తీర్చిదిద్దబోతున్నాం అనేటువంటి ఒక స్టేట్మెంట్ని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు అదే విషయాన్ని హైలైట్ చేస్తూ ఒక ప్రచురించింది డెక్కన్ క్రానికల్ డెక్కన్ క్రానికల్లోనే మరో వార్త మిస్సింగ్ రాహుల్ రిటర్న్స్ అనే శీర్షికన కథనాన్ని పరిచరించింది సుమారుగా యాభై ఆరు రోజుల తర్వాత రాహుల్ గాంధీ సుదీర్ఘ సెలవు అనంతరం భారతదేశానికి చేరుకున్నారు అదే విషయాన్ని హైలైట్ చేస్తోంది డెక్కన్ క్రానికల్ ఈరోజు మీడియా వచ్చలో డిస్కషన్లో పాల్గొనడానికి నగేష్ కుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్ కొండ రాఘారెడ్డి గారు వైసార్సీపీ అధికార ప్రతినిధి డిస్కషన్ ప్రారంభించే ముందు మీడియా వచ్చలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం డిస్కషన్ ప్రారంభిద్దాం నగేష్ కుమార్ గారు ఎట్టికేలకు రాహుల్ గాంధీ వెనక్కి తిరిగి వచ్చారు ఏంటి మీ అభిప్రాయం అంటే రాజకీయాల్లో ఫస్ట్ థింగ్ ఇది మొదటిసారి ఇండియాలోనే యాభై ఆరు రోజులు సెలవు తీసుకుని మళ్ళీ రావడం అనేది పెద్ద పెద్ద నాయకులు ఇదే మొదటిసారి నెహ్రూ తీసుకుంటుండే వాళ్ళు ఆయన రెగ్యులర్గా మసూరి డెహ్రూ వెళ్తుండే వాళ్ళు వాజ్పేయి మనందరికీ ఇస్తే సంగతి తెలుసు మనాలి వెళ్తుండేవారు ఆమె హిమాచల్ ప్రదేశ్లో కానీ ఫారెన్ వెళ్ళిన ఫైనల్గా దిగింది బ్యాంకాక్ నుంచి అంతకుముందు ఊహాగానం ఏంటంటే బర్మా వియట్నాము అవన్నీ దేశాలు వెళ్ళారు అనేది బట్ ఏంటంటే పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ప్రారంభం అయ్యే ముందు ఈయన ఇన్ని రోజులు సెలవు తీసుకోవడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది దాని తర్వాత ఈయన ఏమంటానంటే రాహుల్ గాంధీ ఈ భూస్వామి ల్యాండ్ ఎక్విజిషన్ బిల్కి అసలు మేమే తీసుకొచ్చాం అది దాంట్లో మార్పులు చేశారు వీళ్ళు దీనికి మేము పోరాటం చేస్తామని పోరాటం చేయడం కాదు కదా ఈయన ఏమో అక్కడికి వెళ్ళిపోయారు దాని తర్వాత కాంగ్రెస్ ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మీద ఆయన కోల్ స్కామ్లో ఆయన మీద సమన్స్ వస్తాయి కోర్టు సమన్స్ అసలు పార్టీ ఆయనకి సాలిడారిటీ చెప్పే టైంలోని ఈయన ఫారెన్లో ఉన్నారు సో ఒక ఏంటంటే ఒక చాలా కీలకమైన సమయంలోని ఈయన దేశం నుంచి బయటకు వెళ్ళిపోయి తన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న బాధ్యతలు ఆయన పక్కన పెట్టి ఆయన తన విపాసన అంటున్నారు యోగా అంటున్నారు అసలు ఎవరికి తెలియదు అసలు దేనికి దాని తర్వాత ఏంటంటే పార్టీని ఎట్లాగ మనం రే ముందుకు తీసుకెళ్లాలో అనేది ప్లాన్ కానీ ఆయన ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారనే విషయం పక్కన పెడితే సుమారుగా యాభై ఆరు రోజులు ఆయన సెలవు తీసుకున్నారు కాబట్టి ఎంతో కొంత కాంగ్రెస్కి పునరుజ్జీవనం పోసేటటువంటి అవకాశం ఉంది కొత్త ఉత్తేజం వచ్చేటువంటి కార్యకర్తలలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఊహాగానాలు కనిపిస్తున్నాయి నిజంగానే ఈ యాభై ఆరు రోజులు మళ్ళీ సెలవు తీసుకున్నా సరే పార్టీ కోసము పార్టీ పరిష్ఠత కోసము కాంగ్రెస్ పార్టీ కోసమే ఆయన ఆలోచించారంట లేకపోతే నిజంగానే ఒక స్ట్రెస్లో కంటిన్యూస్గా లాంగ్ లాంగ్ ఆఫ్ ఇయర్స్ మనం ఉన్నాం కాబట్టి దాని నుంచి రిలీఫ్ కోసమే ఆయన వెళ్ళారనుకోవచ్చు నేను డెఫినెట్లీ ఆయన స్ట్రెస్ అనేది ఆయనే చెప్పారు ఏమన్నారు సబాటికల్ సబాటికల్ అంటే హాలిడే బట్ ఇప్పుడు మనం చూడాలి ఇప్పుడు ఈయన ఒక ప్లాన్తో వస్తున్నారా ఇప్పుడు పార్టీలో కూడా ఒక విభేదాలు ఉన్నాయి ఈయన రావడానికి కెప్టెన్ అమరీందర్ సింగ్ మాజీ పంజాబ్ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి సందీప్ దీక్షిత్ మాజీ ఢిల్లీ ఎంపీ వీళ్ళందరూ ఏమిటంటే సోనియా గాంధీ కంటిన్యూ కావాలనేది అంటున్నారు పార్టీలో ఏమిటంటే సీనియర్ లీడర్స్కి ఒక కొత్త తరం నాయకత్వానికి ఒక విభేదాలు వచ్చినట్టు కనబడుతున్నాయి కొత్త తరం వాళ్ళు వచ్చిన వాళ్ళంటే రాజీవ్ గాంధీ రావాలని రాహుల్ గాంధీ రావాలి పాత తరం వాళ్ళు దిగ్విజయ్ సింగ్ వాళ్ళు ఏమిటంటే ఆయన అఫ్ కోర్స్ రాహుల్ గాంధీని సపోర్ట్ చేస్తున్నారు పాత తరం వాళ్ళు అంటే ఆమె చక్కగా కాంగ్రెస్ పార్టీ నడిపింది ఒక సమయంలో ఎప్పుడైతే సీతారాం కేసరి పార్టీని భూస్థాపితం చేసే టైంలో సోనియా గాంధీ ఏమి అనుభవం లేకుండా పార్టీని నడిపింది ఎన్నికలు గెలిపించే దారిలో తీసుకెళ్ళింది అలాంటి టైంలో మనం ఇప్పుడు కూడా ఆమె మీదే మనం కాన్ఫిడెన్స్ కానీ ఆయన సెలవు తీసుకున్నా సరే రాఘవరెడ్డి గారు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కింది స్థాయి నాయకులు కావచ్చు సోనియా గాంధీ కావచ్చు ఒక ప్లాన్ ఏర్పాటు చేసి ఒక ఉపాధ్యక్షుడి పదవి నుంచి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉందని కూడా వినిపిస్తోంది మీ అభిప్రాయం ఏంటి సరే ఏ బాధ్యతలు ఎప్పుడు రాదు అంతర్గత వ్యవహారం రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ ప్రధాన ప్రతిపక్షంగా లేనప్పుడు ఏదైతే సెలవు తీసుకుందో ఇక వాళ్ళు మొత్తం మొదటి నుంచే సెలవు తీసుకున్న పరిస్థితి ఇలా యాభై ఆరు రోజులు ఎక్కడ పోయిచ్చిందా ఏం పోయినా ఒక వీవీఐపీ పోయినప్పుడు ఒక మా ఒక ప్రధాని మనమడు ఒక ప్రధాని కొడుకు ఒక ప్రధాని ఒక నానమ్మ ఇలా నానమ్మ ప్రధామ్మమ్మ నానమ్మ ప్రధాని ఉండే అటువంటి వీవీఐపీ పోయినప్పుడు కొంత చర్చ జరగడం సహజం ఏదేమైనా వాళ్ళు పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి ప్రధాన ప్రతి ప్రధాన పక్షానికి జవాబు చెప్పలేని పరిస్థితి సోనియా గాంధీ గారన్న ప్రతిపక్ష నాయకురాలు ఉండేది ఉండే సరే హోదా ఉందా లేదా తర్వాత లేదా రాహుల్ గాంధీ గారనే ఉండేది ఉండే ఉన్నప్పుడు ప్రజల్లోపడ కానీ కార్యకర్తల్లో పడ కానీ వాళ్ళ పార్టీ నాయకుల్లో పడ కానీ ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది వాళ్ళ ఇద్దరు పక్కన జరిగి ఒక మల్లికార్జున ఖర్గే గారికి పెట్టి ఆయనకి ఏది ఉండదు ఏ ఏ వసతులు లేనటువంటి వ్యవహారం కనుక ఆయనకు పెట్టేసిపోవడం అదే రాజీవ్ గాంధీ గారిని చూడండి నూట తొంభై రెండు సీట్లు వస్తే ఆయన కొంత ఇబ్బంది పడిన ఉంటే ప్రధానమంత్రి అయిపోవు లేదు నేను ప్రధాన ప్రతిపక్షాలు కూర్చుంటాను కూర్చొని ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఆయన పనిచేసాడు అటువంటి వ్యవహారం ఉండాలి అప్పుడే సెలవు తీసుకుండు ఇప్పుడు ఎక్కడ పోయిండు ఏం పోయిండు అనేది కాదు ఇంకోటి ఇప్పుడు వీళ్ళు జాతీయ పార్టీ అన్నట్టే ఉంది కానీ ఇవాళ 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 ఉన్న పరిస్థితులలో తెలంగాణ ఇచ్చి తెలంగాణలో నష్టపోయింది ఆంధ్రలో మొత్తం జీరో అయిపోయింది పది సంవత్సరాల నుంచి మంత్రులు నవరకు ఆరు వేలు ఏడు వేలు మూడు వేలు ఓట్లు వచ్చే పరిస్థితికి వచ్చింది కనుక వీళ్ళు గ్రౌండ్ లెవెల్కి వచ్చేసి యూపీని దృష్టిలో పెట్టుకోను లేకపోతే బీహార్ని దృష్టిలో పెట్టుకోను మొదలు ఎన్నికల లోపలికి పోతే తప్ప ఆ పార్టీ లోపల కాన్ఫిడెన్స్ క్రియేట్ మాత్రం మాత్రమే అనుకోవట్లేదు రైట్ మరో విషయం తీసుకుందామండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ బస్సు యాత్రని నిన్న ప్రధానమైనటువంటి ఆరోపణ సుమారుగా మూడు వందల కోట్ల రూపాయలు ముడుపుల కోసమే సీఎం చంద్రబాబు నాయుడు పట్టిసీమని ఎత్తుకున్నారు పోలవరాన్ని కోల్డ్ స్టోరేజ్లో పారిస్తున్నటువంటి ఆరోపణ అంటే ఈ ఆరోపణకి దారి ఎందుకు వస్తున్నదంటే గవర్నమెంట్ దీనిలో ఫుల్గా ఒక క్లారిఫికేషన్ ఇవ్వటం ఈయన మూడు వందల కోట్లు ముడుపులు అందుతున్నాయనేది బాధారం ఏంటంటే ట్వంటీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ వాళ్ళకి ఎక్స్ట్రా టెండర్స్ మీద ఇచ్చారు దాని తర్వాత సిక్స్టీన్ పర్సెంట్ బోనస్ అంటున్నారు సో ఈ థర్టీన్ హండ్రెడ్ క్రోర్ ప్రాజెక్ట్ పదమూడు వందల కోట్ల ప్రాజెక్టు పట్టిసీమ అసలు ఎందుకు తీసుకుంటున్నారని క్లారిటీ లేదు ఫుల్గానే ఎందుకంటే పోలవరమే నాలుగు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తున్నాం కదా ఇది పూర్తి అయ్యేసరికి ఒక సంవత్సరం పైన పడుతుంది ఇంకా మూడు సంవత్సరాలు అది ఉంటుంది కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి దీనికి ఎందుకు తొందరపడుతున్నారు రెండోది ఏమిటంటే అసలు దీనివల్ల రా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తన పర్యటనలో మొత్తం ఏమన్నారంటే ఏదైతే జియో ఉందో ఆ జియోలో రాయలసీమ పేరే ఎక్కడా లేదనేది సో ఇదేంటంటే రాయలసీమను ఉద్ధరిస్తున్నామంటున్నారు రాయలసీమ అసలు ప్రసక్తే లేదు ఆ జియోలో సో దీంట్లో మొదటి నుంచి ఇప్పటిదాకాను ఒక చాలా ట్రా ట్రాన్స్పరెంట్ లేకుండా వీళ్ళు ఈ ఈ ప్రోగ్రామ్ని ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వకపోవటమే ప్రతిపక్షానికి ఒక ఆయుధంగా మారిందని చెప్పే ఒకటి చాలా దురదృష్టమైన చిన్న విషయం ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షం ఇండియాలోనే ఇది ఒక ట్రెండ్ అయిపోయింది మన ఇదే మన రాష్ట్రాన్ని ఇంకా ఎక్కువైపోయింది ఈయన పట్టిసేయమని ఒకవేళకి విమర్శిస్తే మీరేం చేశారు మీరు ధల జలయాజ్ఞం ధనయజ్ఞం కన్వర్ట్ చేశారు సరే అది అవునా కాదా అనేది సమయాన్ని నిరూపిస్తుంది బట్ ఉన్న ప్రస్తుతం ప్రాబ్లంకి ఒక సమాధానం చెప్పకుండా చేయడం అనేది కాదు ప్రజల్లో క్లారిటీ రాదు గారు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ జలయజ్ఞం చేసినప్పుడు అనేక విమర్శలు వచ్చినాయి ప్రతిపక్షాలు వాళ్ళు ఇంజనీర్లు ఇది ధనయజ్ఞం అవుతుందని ఎన్నో రకాల మాటలు మాట్లాడారు పెద్ద మనసుతో రాజశేఖర రెడ్డి గారు ప్రతి ప్రాజెక్టు దగ్గర డిస్కషన్ పెట్టాడు ఇక్కడ ఏమి లోటుపాట్లు జరిగినాయి ఏం జరిగింది ఎక్కడ ధనయజ్ఞం జరిగింది అనేది ఒక రోజు మొత్తం చర్చ జరిగిన తర్వాత దాన్ని అప్రూవల్ తీసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో నోరెత్తిన గొంతెత్తిన శివరగీయాల బస్ యాత్రను పెట్టుకొని ప్రాజెక్టుల దగ్గర పోయి మాట్లాడినా స్పష్టంగా అడుగుతున్నాడు ఈ పట్టుసీమ అనేటువంటి ప్రాజెక్టు ఎవరి గురించి పెడుతున్నారు దీనికి నీళ్లు నింపడానికి స్టోరేజ్ ఎక్కడుంది ఇది లిఫ్ట్ ఇరిగేషను దీనివల్ల రెండు జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాలు నష్టపోతాయి రైతులు మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు మేము స్పష్టంగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము వాటికి జవాబు చెప్పమని అడుగుతున్నాం మూడు వందల కోట్ల ముడుపులా ఆరు వందల కోట్ల ముడుపులా ఏమైతు నేనే పర్వత పోలవరం కడతరా కట్టరా అనేది వేరే విషయం మీరు భాగస్వామ్యంలో ఉండి వంద కోట్లు ఇస్తే నోరు మిద ఉండి పోలవరాన్ని మేము అటుకెక్కించి కోల్డ్ స్టోరేజ్లో పెట్టి ఇలా పట్టుసీమని కొత్త డ్రామా ఆడుతున్నారు ఎందుకు ఇది న్యాయం కాదు అన్యాయం జరుగుతుంది మీకు ఒకవేళ రాయలసీమ మీద ప్రేమనే ఉంటే మీరు అక్కడ ఉన్నట్టు వెలుగొండ కావచ్చు వేరే మూడు ప్రాజెక్టులు ఉన్నాయి అక్కడ ఆ మూడు ప్రాజెక్టులకు కొంత కొంత మీరు డబ్బులు ఇచ్చి చేతులు దురిపేసుకురు ఈ ముసలికన్నీరు కాచకండి స్పష్టంగా చెప్పుండంటే సరే ఆ బొండ ఉమా బొండ ఉమా ఉమా ఇంకో ఉమా ఆయన గొంతే వాడు ఇంకో ఉమా ప్లస్ కే కృష్ణమూర్తి గారు సరే ఆ ఉమాలు ఏం మాట్లాడినా మొట్టమొదటి మొట్టమొదటిసారి మంత్రులు ఏది మాట్లాడినా పర్వాలేదు అరే కేఈ కృష్ణ గారి మూర్తి లాంటి వాళ్ళు స్పష్టంగా చెప్పండి అది చెప్పకుండా నీకు ఆజీలు గుర్తు వస్తుందా నీకు స్కాములు గుర్తొస్తున్నాయా లేకపోతే మేము కట్టి తీర్థం మేము గడితే రాయలసీమలో పడిన నీకు పుట్టగతుండే కానీ గతంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంచుకున్నటువంటి ఈ జలయజ్ఞంలో భాగంగానే పోలవరానికి కూడా ఒక బీజం అనేది పడింది దానికి పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా అప్పట్లోనే చేయాల్సింది కానీ అది ఎందుకు జరగలేదు ఆ రోజు ఈ రోజు ఇటువంటి దుస్థితి వచ్చేది కాదు పోలవరం అనేది ఒక లైన్లోకి వచ్చింది రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని రాజశేఖర రెడ్డి గారి పుణ్యం పోలవరం లైన్లోకి వచ్చింది అక్కడ పక్కకు పులి చింతలో ఉంది నువ్వు తొమ్మిది సంవత్సరాలు మీకు స్పష్టంగా అండి మాకు ఎక్కడ కూడా దాపరికాలు లేవు రేపు ఎలక్షన్లు లేవు రాజకీయ కోణం నేను చూడట్లేదు రాజకీయ మైలేజ్ గురించి ఆలోచన చేయట్లేదు మా నాయకుడు కానీ మా పార్టీ కానీ ఒక లైన్ తీసుకుంది పట్టుసీమ ఎందుకు కడుతున్నో ప్రజలకు చుప్పి తిరవలసినటువంటి అవసరం ఉన్నది పోలవరాన్ని మీరు కోల్డ్స్ కోల్డ్ స్టోర్లో ఎందుకు పెట్టదలుచుకున్నారు పులిచింతల గురించి ఎందుకు మాట్లాడతలేరు వెలిగొండ గురించి ఎందుకు మాట్లాడతలేరు పాత ప్రాజెక్టులకు కొంత అమౌంట్ ఇస్తే సరిపోతుంది అవి బయటకు వచ్చి ఆ ప్రాజెక్టులు స్టార్ట్ అవుతాయి వీటన్నిటిని పక్కన పెట్టి ఏదో చర్చ జరగాలి ఏ విధంగా ఆయన ఇచ్చిన మాటలు ముందుకు పోయేటటువంటి పరిస్థితి లేదు అవన్నీ పక్కన పెట్టడానికి అక్కడ ఇరవై మందిని చంపడం అదొక ఎక్కువ ఆరోపణ వస్తుంది వైఎస్ఆర్ సిపి మీద అసెంబ్లీలో ప్రధాన అధికార పక్షం మాకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఇదే వాణిని ప్రజల్లో మేము మాట్లాడుతాము ఒక అవకాశాన్ని తీసుకుని బస్సు యాత్ర చేపడుతున్నారన్నటువంటి ఆరోపణ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కొత్తగా ప్రతిపక్ష నాయకుడు కాదు ఇవాళ అధికారికంగా ప్రతిపక్ష నాయకుడు అయింది కానీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు దివంగతలు అయిన తర్వాత ఆ రోజు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి మీద ప్రతిపక్షం అప్పుడెక్కడ ప్రతిపక్షం అండి ఇద్దరు కొల్లు అయిపో చివరకు అవిశ్వాసం పెడితే విప్పు జారీ చేసి కిరణ్ కుమార్ రెడ్డిని బచాయించి ఆయన ప్రతిపక్షంగా పనిచేయలే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆరో సంవత్సరంలో ప్రతిపక్షంగా పనిచేస్తుడు అఫీషియల్గా ఈ పది నెలలు చేసినా అంతకుముందు నాలుగు సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉన్నాడు దీక్షలు చేసినా పోరు చేసినా ఢిల్లీకి పోయినా ఏడు రోజుల దీక్ష చేసినా ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ కు దీక్ష చేసినా అన్ని దీక్షలు కూడా ఒక ప్రతిపక్ష హోదా లేకుండా చేసినటువంటి వ్యక్తి ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు పనిచేసే నాయకుడు మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడిని ఉన్న ప్రజలలో ఉండే నాయకుడు మా నాయకుడు ఇక్కడైనా వాణి వినిపిస్తాం అక్కడైనా వాణి వినిపిస్తాం అసెంబ్లీలో వినిపిస్తాం అవసరం అయితే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కూడా వాణి వినిపిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేయవచ్చినటువంటి అవసరం లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది సంవత్సరాలు ఆయన నాకు ఉన్నంత అపారమైన అనుభవం అని చెప్తా ఉంటాడు పట్టుసీమ గురించి ఒక అద్దగ గంట చెప్పి పెట్టమనే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇగో ఇన్ని కోట్ల రూపాయలు ఇది అయితుంది ఎక్కడైనా ఇప్పుడు ఇన్ని మీరు నాగార్జున మీరు చెప్తున్నట్టుగా నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ కాడికి వెళ్ళి వాళ్ళ వరకు తీసుకోండి ఎక్కడనైనా బోనస్ ఇచ్చిన పాపన పోయినరా ఎక్కడైనా ఎక్సెస్ ఇచ్చిన పాపన పోయినరా పన్నెండు నెలలు కూడా కంప్లీట్ చేయాలని చెప్పి చెప్పి మీరు ఎక్సైజ్ చేసిన దానికి కూడా మేము ఇస్తున్నామని చెప్పేటటువంటి జల యజ్ఞ జల యజ్ఞం యజ్ఞండి ఎక్కడైనా జరిగిందా ఎక్కడైనా ఇటువంటి టెండర్ ప్రతిపక్షం ఇస్తున్నటువంటి ప్రశ్నలకి సమాధానం అధికార పక్షం ఎందుకు ఒక క్లారిటీ ఇవ్వట్లేదు మరి లేదనుకోవాలి వాళ్ళ దగ్గర సరైన సమాధానం లేదనుకోవాలి ఎక్కువ సమాధానం చెప్పలేకపోతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కొన్ని విషయాలు లేపి చెప్పారు ఇప్పుడు ఏమిటంటే దీంట్లో రాజకీయాలు కనబడుతున్నాయి రాయలసీమలో కొంచెం ఇబ్బందిగా ఉంది తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో ఏదో కొంచెం ప్రజలను ఆకర్షించాలి ఆకర్షించాలంటే మీరు చెప్తున్నట్టుగానే ఆ జీవోలో ఖచ్చితంగా రాయలసీమ అనే ప్రస్తావన తీసుకురావాలి కానీ అది లేదు కదా అంటే మరి అసెంబ్లీలో కానీ వాళ్ళ దీంట్లో కానీ చెప్తున్నారు అక్కడే అక్కడే హిపో వచ్చింది జీవోలో మాత్రం లేదు మేమంతా రాయలసీమనే ఉద్ధరిస్తున్నామని చెప్తున్నారు అక్కడే ఒక కాంట్రడ్యూషన్ వచ్చింది ఏమిటంటే ఇదే కాదు చాలా మటుకు ప్రాజెక్ట్స్ రాజకీయాల కోసానికే ఎన్టీ రామారావు దగ్గర నుంచి జరుగుతున్నది ఇది రాయలసీమకి హండ్రీనివా నగరి ముప్పై ఏళ్ళ నుంచి ఈ ప్రాజెక్టుల గురించి వింటున్నాం ఏది పూర్తిగా వచ్చి రైతులకి కాటలేదు ఇది ఇంకో దాంట్లో ఇంకో ప్రాజెక్ట్ అనుకోవాలి ఇది ఇన్ని ప్రాజెక్టులు తీసుకునే బదులు ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేసి ఉన్న ఫండ్స్ని కొన్ని పోలవరం ఉంది కొత్త ప్రాజెక్టా మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ ప్రశ్న వైఎస్ఆర్ కాంగ్రెస్ని కూడా అడగాలి పోలవరం ఎందుకు కంప్లీట్ చేయలేదు ఇన్ని రోజులు మీరు అసలు ఇరిగేషన్ లో మీరే ఎక్స్పర్ట్స్ మేమే అంతా తెలుగు రాష్ట్రాలని ఉద్ధరించే పోలవరం ఎందుకు కంప్లీట్ చేయలేదని ఐదేళ్లు ఉన్నారు కదా దానికి ఒక ఇది ఇవ్వాలి సో ఇది రాజకీయాల కోసం ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ వాడుకుని తర్వాత కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అప్పుడు అప్పుడు నిధులు ఎందుకు జాతీయ హోదా ఎందుకు రాలేదు జాతీయ హోదాకు మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్న దురదృష్టమో అదృష్టమో రాష్ట్రాలు ఏర్పడే కనుక అది జాతీయ హోదా అని ఒక ట్యాగ్ దలిగేసారు తప్ప జాతీయ హోదాకు ఉన్నటువంటి ఇచ్చారు వంద కోట్లు ఇచ్చారు కార్బన్ పేపర్లు సరిపోవద్ది ఐదేళ్ళు అంటారు నాలుగేళ్ళు అంటారు అది లోపల లోపాయకారిగా మోడీ గారు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఒక ఒక లైన్లోకి వచ్చేసారు అంటే ఏంటి పోలవరం అసలు ఇంకా తలపెట్టింటారా ఈ తలపెట్టేటటువంటి పట్టుసీ పెట్టి ఎందుకండి ఎక్కడ స్టోరేజ్ చేస్తారు మేము స్పష్టంగా ఉంది మాకేమి వేరే రకమైన ప్రశ్నలు లేవు నీవు పదమూడు సంవత్సరం నీవు పది సంవత్సరం పది సంవత్సరం తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఏ ప్రాజెక్టుకి ఎంత పెట్టామనేది అడుగుతున్నాము ఈ పది నెలల్లో ఏం పెట్టామని అడుగుతున్నాము ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఏం పెట్టమని అడుగుతున్నాము ఈ అనేది ఎందుకు పట్టుసీమేసుకుని ఆలోచించట్లేదు నిజంగా వాళ్ళు వాళ్ళు మిత్రపక్షం విషయం పక్కన పెట్టండి కేంద్రం నుంచి రావాల్సిన సాయం గతంలో కాంగ్రెస్ పార్టీ హయాల్లో కూడా రాలేదు ఇప్పుడు బీజేపీ అధికారంలో కూడా రావట్లేదు రావట్లేదు ఇప్పుడు అధికార పక్షం లో ఉంటే కనుక ఆ వ్యక్తులు చేయవలసింది ఏంటి ఎట్టి పరిస్థితుల్లోనే వేస్ట్ వాటర్ ని ఇటు మళ్లించవలసినటువంటి అవసరం ఉంది ఏదో ఒక తక్కువ బడ్జెట్ లో అయిపోయేటువంటి ఒక ప్రాజెక్టు ను వాళ్ళు ఎత్తుకున్నారు దాన్ని కూడా మీరు తప్పుబాటు ఎంత ప్రాజెక్టు ఉన్న సౌలతేంది ఏంటి ఎక్క ఎన్ని టీఎంసులు ఆపుతావు ఎక్కడ ఆపుతావు ఎక్కడ లిఫ్ట్ చేస్తావు ఎడికెళ్ళి తీసుకెళ్తావు ఎన్ని రోజులు అంతే కదా ఇప్పుడు జవాబు చెప్పలేని పరిస్థితి అదే నేను కేఈ కృష్ణమూర్తి గారు రోజు మాట మాట్లాడుతూ ఉంటాడు మీరు పెద్దలు ఉప ముఖ్యమంత్రి ఉన్నారు ఆరుసార్లు ఎంపీగా ఎమ్మెల్యే గెలిచారు ఎంపీగా చేశారు రాజకీయంగా మీకు అనుభవం ఉన్నటువంటి వ్యక్తివి మా జగన్మోహన్ రెడ్డి గారు వేసే ప్రశ్నలకు సూటిగా ఆ ఆరేడు ప్రశ్నలకు జవాబు చెప్పండి రేపటి నుంచి పట్టుసీమ ముచ్చట్టేస్తాం మేము ఆ జవాబు చెప్పకుండా వేగ్గా ఆయన ఇవన్న నుంకు ఆయన వెళ్ళాడు సరే మీ కార్యకర్తలు పరామర్శించుకోండి మీరు ఎందుకంటే మీకు ఏది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మీరు నక్క వాత పెట్టుకునే అలవాటు మీ నాన్నకుంది నీకుంది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి పాదయాత్ర చేస్తే పాదయాత్రలతోటి ఎరుగుతుంది అన్నటువంటి వ్యక్తి రోజుకు మూడు కిలోమీటర్లు కిలోమీటర్లు నడిచి కుట్రా ఓ మూడు ముప్పై నాలుగు వందల కిలోమీటర్లు నడిచిన చెప్పి రికార్డు చెప్పుకునే తండ్రి ఇవాళ పరామర్శ చేస్తుంటే ఓదార్పు చేస్తుంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కుటుంబానికి వెంబడి ఉండి చనిపోయిన వ్యక్తులను పరమర్శిస్తుంటే ఇదేందా పరామర్శ అని అడిగినటువంటి కొడుకు ఇవాళ ట్విట్టర్ బాబు ఆయన కూడా ప్రగాల్ బాలు వరకే పరిస్థితికి వచ్చిండు వాళ్ళకర్తలు కడప్ దాన్ని అభినంది కానీ ముందు మీరు ఏమన్నారో అవి కూడా చేసుకోవాలి నిమరేసుకోవాలి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు మీరు ఏం మాట్లాడిరు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు చేస్తుంటే మీరు ఏం మాట్లాడినరు ఇళ్లలో పోయి పరామర్శిస్తుంటే మీరేం మాట్లాడిరు ప్రజలను ఆదుకుంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చని కుటుంబమే ఉన్నటువంటి వ్యక్తులు చనిపోయినప్పుడు ఆ కుటుంబాలను రెడ్డి గారి కుటుంబంలో కలుపుకుంటా అన్నప్పుడు ఈయన ఓదార్పు పెడితే ఇదే ఓదార్పేవు అనే మాట మాట్లాడిను మళ్ళీ అదే మీరు కాపీ కొట్టుకుంటా తిరుగుకుంటా అక్కడ పోయి కూడా ఏంది స్పష్టత లేదు ఇప్పుడు ఆ బాబు కూడా లోకేష్ బాబు కూడా మాట్లాడితే స్పష్టంగా మాట్లాడు రాయలసీమకి ఏమన్యాయం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వల్ల పట్టుసీమ కట్టకపోతే ఏం అన్యాయం జరుగుతుంది అది చెప్పకుండా మీరు చెప్తున్నట్టుగా ఎందుకు సమాధానం చెప్పలే పరిస్థితుల్లో అధికార పార్టీ ఉందనుకుంటున్నారు అదే కదా ఏ దేనికి చెప్తారండి ఐదు సంతకాలకు చెప్పి ఐదు సంతకాలకు చెప్పిరా అబొద్దాల పుట్ట అబొద్దాల పునాదుల మీద ప్రభుత్వాన్ని నడిపిస్తుంది ఆదాయ వనరులు ఆంధ్రప్రదేశ్ ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ పంటలు నాశనం అయిపోతా ఉంటే ఈ డమ్మి బంతులేమో ఇళ్ళలో కూర్చురు ఆయన ఏమో అక్కడ పోయి గ్రీన్ టీ ఎల్లో టీ లెమన్ టీ తాగుకుంటా ఆయన కూర్చుంటాడు విదేశాలలో ఎక్కడ పోతున్నామండి మనం ప్రజల ప్రజల ప్రశ్న ఇది దేశాలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించాల్సిన అవసరం ఉంది ఆయనకి గత తొమ్మిది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ని ఇప్పుడు ఉపయోగించుకుంటున్నారు లోటు బడ్జెట్ ని ఇప్పుడు హైదరాబాద్ అయితే పరిశ్రమలు ఉన్నాయి ఆదాయం అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది కానీ ఆంధ్రప్రదేశ్ అటువంటి పరిస్థితి లేదు లేకపోయినా సరే దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏదో ఒక రూపంలో నీ దగ్గర మలై మలాయి ఉంటే ఆ క్రీమ్ ఉంటే తన్ను కుట్టి ప్రత్యేక విమానాలు వేసుకొని వస్తారు ఏందండి జోల పట్టుకొని పొండి వద్దనం కంపెనీలు రావాలి రాజధాని బ్రహ్మాండంగా ఉండాలి విదేశీ పెట్టుబడులు రావాలి దానికి కూడా పద్ధతి ఉండాలి నువ్వు ఇరవై నాలుగు గంటలు ఈడనేమో అటుకెక్కిచ్చి ప్రజలను మొత్తం నట్టేటం ముంచి ఒక్కొక్కరు మాట్లాడుతుంటే మీరు నిన్న చూడండి పోలవరం ప్రాజెక్టు కాడ కావచ్చు కృష్ణా బ్యారేజ్ కాడ కావచ్చు పట్టుసీమ ప్రాజెక్టు కాడ కావచ్చు రైతులు కంటి కన్నీటి పెడుతుండీ మేము ఏమో ఈ ఉభయ గోదావరి జిల్లాలలో ఇన్ని సీట్లు ఇస్తే మా పొట్ట మీద కొడతాడా ఇది ఎవరికి లాభం అవుతుంది పోలవరంనే గట్టిగా పట్టుకొని చేయమనండి ఓ నాలుగు వేలకు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏమడుగుతుంది అలా మీరు ఖర్చు పెట్టండి మాకు బిల్లులు పంపండి మేము ఇస్తామని మాటకు వచ్చారు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు నగేష్ కుమార్ గారు అది ఇంకా అసలు చెప్పినట్టుగా ఇది ఇంకా డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రాలేదంటారా సో ఇక్కడ జాప్యం వీళ్ళది కూడా ఉంది కానీ ఇక్కడ ఒక బ్రాడర్ ఇష్యూ మనం చూడాలండి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రధాన ప్రతి ప్రతిపక్షం ఉంది ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది వాళ్ళు బాధ్యత చేయాలి కూడా గవర్నమెంట్ ఇప్పుడు ఏంటంటే మేజర్ ప్రాజెక్ట్స్ గురించి ఇంత మటుకు ఇంతలాగా విమర్శలు రావడం ఇంత కాంట్రవర్సీలు రావడం ఈ పథకాలు మధ్యలో మార్చడం ఉంది అది అసలు రాష్ట్రానికి మంచిది కాదు తెలంగాణలో చూసుకుందాం సబ్జెక్ట్ ఇది సందర్భం కాకపోయినా కూడా ప్రాణాహిత చేయడానికి మొత్తం ప్రాజెక్ట్ ప్రాజెక్టే మార్చేస్తున్నారు అప్పుడే చాలా మటుకు వర్క్ కంప్లీట్ అయ్యింది కొన్ని వందల కోట్లు ఖర్చు అయిపోయింది ఇప్పుడు అమౌంట్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి వీళ్ళు ఈజీగా ఇవ్వగలరు ఏ ఏ కార్యక్రమం చేపట్టగలరు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ప్రాజెక్టులు మార్చేస్తారా ఇట్లా కొన్ని వందలకి సగం ప్రాజెక్ట్ డ్యామ్ కట్టేసారు కెనాల్స్ కట్టడం మొదలెట్టారు అయిపోతాయి ఇక్కడ పోలవరం కూడా కెనల్స్ అయిపోయి గత ప్రభుత్వాలు చేపట్టినటువంటి విధానాలని మార్చి చేసుకునేటువంటి సౌలభ్యం తర్వాత వచ్చేటువంటి భూ సేకరణ చట్టానికి సంబంధించి కేంద్రం చేస్తున్నటువంటి విధానం అదే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఈ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రభుత్వం కూడా పూర్తిగా పూర్తిగా మీరు చెప్పిన దాంట్లో నేను ఏకవహించాను ఎందుకైతే కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ గవర్నెన్స్ ఎలా ఉంది గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ నేను సామాన్య పౌరుడుగా నాకు కాంగ్రెస్ ఉంటే ఏమిటి తెలుగుదేశం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటే నాకు ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి అది నాకు నాకు నీళ్ళు రావడం మంచి నీళ్ళు కానీ సాగునీళ్ళు కానీ ఈ ప్రాజెక్ట్ ఇట్లా మధ్యలో మార్చేస్తే దీనికి డబ్బు ఎవరు కడతారు నా మీద నా నెత్తి మీద ఇంకొంత ట్యాక్స్లు పడతాయి ఈ మధ్యలో ప్రాజెక్టులు మార్చడం దానికి ఫుల్ జస్టిఫికేషన్ ఇవ్వకుండా ఈ వ్యక్తిగత ఆరోపణలు కానీ రాజకీయ ఆరోపణలు చేసుకోవడం అనేది రాష్ట్రానికి మంచిది కాదు దీనికి కంప్లీట్గా ఒక నేను నన్ను అడిగితే ఒక రెగ్యులేటరీ బాడీ ఉండాలి ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఎక్కడో ఒక అదుపు చేయాలి వందల కోట్లు ఖర్చు పెట్టేసి ప్రాజెక్టులు మార్చేస్తారు అటు అధికార పార్టీ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ తోటి పట్టిసీమను కంప్లీట్ చేసుకుందామని పట్టిసీమను కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నారు ఎట్టి పరిస్థితుల్లోని ఇక్కడే నేను పడుకుని రాత్రి బావలు నేను దాన్ని ఏడాదిలోపు పూర్తి చేస్తాను ఏడాదిలోపు పూర్తి అవ్వదు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నటువంటి విషయం రాజకీయ విశ్లేషకులు ప్రజల నుంచి కూడా ఏడాదిలు ఎలా పూర్తి చేస్తారని మీలాంటి వాళ్ళు చెప్తున్నటువంటి విషయం దీంతో పాటు సార్ ఏడాదిలు పూర్తి చేస్తారా ఎప్పుడు పూర్తి చేస్తారనేది పట్టిసీమ విషయం అక్కడ పెడతాం పోలవరానికి సంబంధించి ఒక బృహత్తరమైన ప్రాజెక్టు ఎన్నో లక్షల హెక్టార్లకు సంబంధించినటువంటి సాగునీరు అందించినటువంటి ఒక మంచి ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ అయినా సరే ఇప్పుడు ఇది కంప్లీట్ ఏడాది అవుతుందో రెండేళ్ళు అవుతుందో చేస్తుంది తర్వాత అయినా సరే పోలవరాన్ని తీసుకుని అది కంప్లీట్ చేసినటువంటి సత్తా ఇటు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కావచ్చు పొత్తు పెట్టుకున్నటువంటి కేంద్రానికి సహాయం కావాల్సినటువంటి బీజేపీ కానీ ఉన్నాయా అలా అలా చాలా పూర్తిగా పక్కకు పెట్టేస్తారు ఆంధ్రప్రదేశ్ ఏమో ప్రత్యేక విమానాలలో ఏమో ప్రపంచం మొత్తం తిరుగుతున్నారు ఇక్కడ మా కార్బన్ పేపర్ లేవు కుర్చీ లేదు కాగితం లేదు చేసే కార్యక్రమాలు ఏమో స్పెషల్ ఫ్లైట్లలో పోలవరం విషయంలో చాలా స్పష్టంగా కేంద్రం వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు అయ్యా మీరు ఖర్చు పెట్టండి మేము చేస్తామనే మాట ఈ ఖర్చు పెట్టాను డబ్బులు లేవు ఉద్యోగానికి లోపాయి కారీగా దాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టడానికి మీరు ఇంకోటి ఆలోచన చేయండి ఐదు సంవత్సరాల వంద రోజులలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పోలవరానికి ఎంత అమౌంట్ అయితే ఇచ్చినామో ఈ ఆరు సంవత్సరాలలో చూపించామండి స్పష్టం ఉందాడు ఎక్కడ కూడా ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు అన్ని ఏం చెప్తున్నారు అధికార పార్టీకి ఏ నేల విడిచి స్వామి చేస్తున్నారు అది మానుకోండి ఇప్పటికైనా వాస్తవాలకు దగ్గరండి అబద్ధాలతోటి ప్రభుత్వంలోకి వచ్చారు అబద్దాలతో ప్రభుత్వాలు నడపడం కష్టము అబద్ధాలతోటి ప్రభుత్వం రావచ్చు జగన్మోహన్ చేస్తున్నటువంటి ఆరోపణలకు అధికార పక్షం దగ్గర సమాధానాలు ఉన్నాయి అలా స్పందిస్తారండి చేద్దాం పోలవరానికి సంబంధించి ఒక క్లారిటీ అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఏ విధంగా అంతా ఎదురు చూద్దాం థ్యాంక్ యూ వెరీమచ్ రాఘోరెడ్డి గారు నగేష్ కుమార్ గారు ఇది వాళ్ళ మీడియా వాచ్ చూస్తూనే ఉండండి ఎక్స్ప్రెస్ టీవీ